తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఏ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలో అర్థం కాక వాళ్ళకి ఏమీ దొరక్క కొన్ని కొన్ని విషయాలని రాజకీయంగా ఏదో బురద జల్లాలనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మన గోదావరిలో కచ్చులూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాదం సంబంధించి మళ్ళీ 2 రోజుల నుంచి రకరకాలుగా రాజకీయంగా ఏదో విమర్శలు చేయడం మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కళా వెంకటరావు గారు, కాలువ శ్రీనివాసులు గారు, రకరకాలు చూస్తూ ఉన్నాం మేము. అంటే ఇంత దిగజారిపోయి తెలుగుదేశం పార్టీ ఎందుకు రాజకీయం చేస్తున్నా మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ హయాంలో ఎన్ని పడవ ప్రమాదాలు జరిగినాయి, ఎన్ని లాంచీల ప్రమాదాలు జరిగినాయి, ఇప్పుడు ప్రమాదం చెప్పి జరుగుతుందా? దాంట్లో ఎక్కడన్నా మానవ తప్పిదం ఉందా, ప్రభుత్వ తప్పిదం ఉందా అనేది వాళ్ళకి తెలుసు కదా. అంతకుముందు పడవ ప్రమాదం జరిగినప్పుడు, లాంచీ ప్రమాదాలు జరిగినప్పుడు మీరు ఇచ్చిన జీవోనే సక్రమంగా ఇచ్చి ఉంటే ఇవాళ ఈ ప్రమాదాలు జరిగి ఉండేవి కాదు. ఎంత దారుణం అంటే మీరేమో నిమ్మక నీరెత్తినట్టుగా పరిపాలన చేసి కనీసం మినిమము బాధ్యత లేకుండా పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం చేయాలనుకుంటున్నారు. అసలు మేము సూటిగా అడుగుతున్నాం, పుష్కరాల్లో, గోదావరి పుష్కరాల్లో మీరుండగా అదే రేవులో స్నానం చేయడానికి వచ్చినప్పుడు తొక్కిసలాడ జరిగి 29 మంది చచ్చిపోయారు. కనీసం ఒక కంటి నీటి చుక్కన్న మీరు జాచారా? ఏదైనా ఎవరి మీద సరే చర్యలు తీసుకున్నారా? అంటే మేము రాజకీయం చేయాలని అనుకోవట్లే. ఇప్పుడు ఈ బోటు ప్రమాదానికి సంబంధించి అందరు నిపుణులు తప్పించాం. ఛత్తీస్గఢ్ నుంచి, ముంబై నుంచి, అంతకుముందు రిజర్వాయర్లో, బలిమెల రిజర్వాయర్లో మునిగిపోతే లాంచీని తీసిన బృందాలను తెప్పించాం. కాకినాడ నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకెళ్ళాం. నావేల్ వాళ్ళని తీసుకొచ్చారు. అందరినీ తీసుకొచ్చి అందరూ కూడా 250 అడుగులు, 300 అడుగులు లోపల ఉన్న ఆ లాంచీని తీయడం సాధ్యం కాదనేది వాళ్ళు చెప్పిన విషయం. అయినప్పటికీ కూడా ఎవరు ముందుకొస్తే వాళ్ళకి మీరు తీస్తామని ముందుకొస్తే మేము ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ప్రకటించాం. ధర్మాడి సత్యం అనే ఒక మత్స్యకార నిపుణుడు వాళ్ళ బృందంతో తీస్తామని చెబితే వాళ్ళకి బాధ్యత అప్పగించాం. కొంతమంది మీడియాలో 2 గంటల్లో తీసేస్తాం, అరగంటలో తీసేస్తామని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇవాళ వాళ్ళంతా ఏరి మేమేం చెప్తామనంటే ఇప్పుడు కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఎవరైనా సరే నైపుణ్యం ఉండి ఆ బోట్ని వెలిగి తీస్తామని చెప్పి బయటికి వస్తే, ముందుకు వచ్చినట్లయితే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారిని, మురళీధర్ రెడ్డి గారిని నేరుగా సంప్రదించమని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. పైనుంచి చూడకపోతే వరద ఎంత ఉన్నప్పుడు 5 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది. ఆ టైంలో పైనుంచి ఎలా జరిగింది ప్రమాదం, అక్కడ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయనేది ఏరియల్ సర్వే చేశారు. దాన్ని కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ రోజున చనిపోయిన ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని, గాయపడ్డ వాళ్ళకి 3 లక్షలు, ప్రమాదం నుంచి బయటపడ్డ వారికి 1 లక్ష రూపాయలు చేస్తానని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన ప్రకారం ఇప్పటికీ అందరికీ కూడా పరిహార మొత్తాన్ని పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణలో బాధిత కుటుంబాలకి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఆయా జిల్లాల కలెక్టర్ల అకౌంట్లకి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు పంపించడం జరిగింది. వాళ్ళు ఆ లీగల్ హెయిర్, ఇతర అంశాలు చూసుకోవాల్సి ఉంది కనుక వాళ్ళకి సంబంధిత కలెక్టర్ని మీరు కానీ సంప్రదించినట్లయితే యంత్రాంగాన్ని అక్కడి నుంచి ఇమీడియట్గా మీరు మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన పరిహారాన్ని తీసుకోగలుగుతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ అవసరమైనా సరే ఎప్పటికప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. డెత్ సర్టిఫికెట్స్, ఇన్సిడెంట్ జరిగి బయటపడని వారికి కూడా వారు మరణించినట్లుగా భావిస్తూ డెత్ సర్టిఫికెట్ కూడా ఈ ప్రభుత్వం మంజూరు చేసింది. నిబంధనలు సవరించి మరీ డెత్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు దానికి సంబంధించి ఒక జీవో కూడా అవసరమవుతుందని ఇన్సూరెన్స్ కంపెనీస్ కోరిన మేరకు ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన జీవో ఇవ్వడానికి కూడా సంసిద్ధమవుతుంది. ఆ రోజు అక్కడ సాహసం చేసి వెళ్ళి కాపాడిన ఆ గిరిజనుల్ని స్వయంగా సత్కరించాలని చెప్పి వారికి నగదు పురస్కారం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. త్వరలోనే వారిని కూడా తీసుకెళ్ళి అక్కడ సీఎం గారి దగ్గర వారికి నగదు పురస్కారాలు అందజేయడం కూడా